కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో అనంతపురం జిల్లా ప్రజలకు ఎవరూ సాటిరారని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ పేర్కొన్నారు. దాతలు ఇచ్చిన వస్తువులు, నగదు, మందులు కోవిడ్ రోగులకు సద్వినియోగం అవుతున్నాయన్నారు. ఈ మేరకు శనివారం సింగమనేని నారాయణ కోవిడ్ కేర్ సెంటర్కు అనంత జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వసూలైన విరాళాలను సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్కు అందజేశారు. ప్రజా నాట్య మండలి అధ్యక్షుడు నీలి ఈశ్వరయ్య ఈ నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఈశ్వరయ్య, శ్రీకాంత్, కాలువరమణ, సంతోష్, పవన్ కుమార్, కుళ్ళైస్వామి, కుమార్ నాయుడు, ట్రాన్స్కో ఏఈ శ్రీనివాసులు, సిపిఎం నగర కార్యదర్శి నాగేంద్ర, నాగమణి, నర్సులు అఖిల, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. 35 రోజులుగా ఈ కేంద్రాన్ని ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా ఎంతో క్వాలిటీకి నడుతున్న మన మిత్రులు రాంభూపాల్, నాగేంద్ర ఇతరత్ర ప్రజ సంఘాల మిత్రులకు నమస్కారం. 100 పైన 200 మంది దాదాపుగా ఈ కేంద్రంలో జాయిన్ కావడము, మంచి వాతావరణంలో ఉండి ఆరోగ్యవంతులుగా తిరిగి బయటికి పోవడం జరిగింది. ఈ నిర్వహణలో భాగంగా అనేక మంది మన మీడియా మిత్రులు, దాతలు, సామాజిక సేవ కలిగిన మిత్రులు ఎంతోమంది ముందుకు వచ్చి ఈ క్వాలిటీ నిర్వహణలో భాగంగా వాళ్ళు ఉదారంగా దాతృత్వంతో వాళ్ళ మనకి స్పందించి ఈ వస్తు రూపంలో కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, అనేక రూపాల్లో సాయం చేస్తూ మనకు ఈ సెంటర్ నిర్వహించే ఈ కోవిడ్ సెంటర్కు సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సింగమనేని నారాయణ స్మారక కోవిడ్ సెంటర్ గత నెల 1వ తారీఖు నుంచి ప్రారంభమై ఇప్పటి వరకు కొనసాగుతుంది. 222 మంది ఇప్పటి వరకు అడ్మిషన్ అయ్యి దాదాపు 183 మంది డిశ్చార్జ్ అయినారు. ఇప్పుడు ప్రస్తుతం కోవిడ్ సెంటర్లో ఉన్నటువంటి పేషెంట్లలో చిన్నపిల్లలు 6 మంది, 18 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారు. వారు నిజంగా అక్కడ చూస్తే ఒక రకంగా జబ్బు వచ్చినందుకు తీవ్రమైన భయాందోళనలు ఇంట్లో పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు చూస్తే మంచి క్యారమ్స్ పోటీలు పెట్టుకుని ఆడుకుంటున్నారు. అదేవిధంగా చెస్ ఇతర గేమ్స్ ఆడుకుంటూ ఇక్కడ ఆరోగ్యం ఏదో తీవ్రమైన జబ్బుతో వచ్చినట్టు కాకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో వచ్చినట్టుగా ఈరోజు వారందరూ భావిస్తున్నారు. దీని అంతటి కారణం ఇక్కడ అందుతున్నటువంటి ఆహారం కానీ లేదా ఇక్కడ అందుతున్న సేవలు వీటన్నిటికీ కూడా కారణం పెద్దలు ఈశ్వరయ్య గారు, అదేవిధంగా మిత్రులు, అనేక మంది మీడియా మిత్రులు, ఇతరులు అనేక రూపాల్లో సహాయ సహకారాలు అందించడమే ప్రధాన కారణం. ఆ సహాయ సహకారాలని ప్రతి పైసా కానీ వారు ఇచ్చే ప్రతి బియ్యపు గింజ కూడా ఇక్కడ ఉండేటువంటి బాధితులకు నేరుగా ఉపయోగపడుతుంది. కాబట్టి వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్ళకు పోతున్నారు. ఇళ్ళకు పోయిన తర్వాత వాళ్ళు చేస్తున్న ఫోన్స్ లేదా వాళ్ళు మళ్ళీ ఇక్కడ వచ్చి మాతో కలుస్తున్నప్పుడు చెప్తున్న మాటలు అంటే ఈ జన్మ సార్థకమైంది అనిపిస్తుంది. ఎందుకంటే మనం మానవ జన్మలో ఏం సాధిస్తామనేది, భవిష్యత్తును ఎట్లా నిర్మిస్తామనేది మన ఒక్కరి చేతిలో లేదు. కానీ మనంగా మనం ఈ కష్టకాలంలో, ఆపత్కాలంలో ఇన్ని చేతుల్లో సహకారం తీసుకొని నిర్వహించవచ్చు, నిర్వహించగలం అనే ధైర్యాన్ని ఇచ్చింది మాత్రం పెద్దలు ఈశ్వరయ్య గారు, అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి మీడియా మిత్రులు వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించినారు. ప్రత్యేకంగా ఈరోజు వయసును లెక్క చేయకుండా రిటైర్ అయినప్పటికీ ఈ సెంటర్ నిర్వహణలో ప్రత్యక్షంగా అనేక రూపాల్లో సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చి వారి కుటుంబ సభ్యుల ద్వారా కూడా ఆర్థిక సహాయం, బంధుమిత్రులతో ఆర్థిక సహాయం చేయించినటువంటి ఈశ్వరయ్య గారికి, మిత్రులు రమణ గారికి, సంతోష్ రెడ్డి గారికి, చిన్నకేశులు గారికి, పవన్, లక్ష్మీనారాయణ గారికి వీళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు.